నమస్తే ఫ్రెండ్స్, నేను సంతోష్. మీ ముందు మళ్ళీ వచ్చేసిన జబర్దస్త్ ఫ్యాక్ట్స్ తీసుకొని. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అంటే, ఐస్లాండ్ అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో వింతేంది, విచిత్రమేంది, ఎలా ఉంటారు అక్కడ, ఎలా జీవిస్తారు, ఏమేం చేస్తారు, ఎట్లా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంకా చాలా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఐస్లాండ్ గురించి. అవి మీరు తప్పకుండా తెలుసుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో దయచేసి వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. చలో ఇక స్టార్ట్ చేద్దాం ఐస్లాండ్ గురించి వీడియో. ఐస్లాండ్, ఈ దేశం యూరోప్ కాంటినెంట్ లో ఉన్నది. ఎలాంటి దేశం అంటే, నార్వే ఇంకా ఫిన్లాండ్ తర్వాత అందరికంటే హ్యాపీయెస్ట్ కంట్రీ ఐస్లాండ్ అని అంటారు. ఇది ఒక ఫస్ట్ కంట్రీ దునియాలో. వీళ్ళు ఏం చేశారంటే, సేమ్ సెక్స్ జెండర్ ఉంటారు కదా, అంటే మేల్ మేల్, ఫిమేల్ ఫిమేల్, ఆ మ్యారేజ్ ని లీగలైజ్ చేసిన ఫస్ట్ కంట్రీ ఇదే అనమాట. ఈ దేశంలో అందరికంటే ఎక్కువ సింహాలు చూసే దేశం ఇదేనంట. ఈ దేశంలో అందరికంటే ఎక్కువ అందమైన అమ్మాయిలు ఈ దేశంలోనే ఉంటారంట దునియాలో. ఈ దేశంలో అంట, అక్కడ ఉన్న పాపులేషన్ కన్నా బయటికి వచ్చిన టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ ఉంటారంట. అంటే లగ్భగ్ 7 times ఎక్కువ మంది వస్తారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పాపులేషన్ 100,000 ఉందనుకుందాం, అక్కడ సంవత్సరానికి 7 lakh మంది టూరిస్టులు వస్తారంట. అంత క్రేజ్ ఉంది ఐస్లాండ్ కి. ఈ యొక్క దేశం ఉంది కదా, ఇది దునియాలోనే అందరికంటే సేఫెస్ట్ కంట్రీ అని అంటారంట. ఈ దేశంలో ఇంకో విషయం ఏంటంటే, ఒక ఫీమేల్ ని ప్రెసిడెంట్ గా ఎలక్ట్ చేసింది ఫస్ట్ దేశం ఇదేనంట. ఈ దేశంలో అందరికంటే ఎక్కువ ఐస్ క్రీమ్ తింటారంట, ఇంకా అందరికంటే ఎక్కువ కూల్ డ్రింక్లు బీర్లు లాగే దేశం ఇదేనంట. ఈ దేశంలో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్యనే ఎక్కువ ఉన్నది. మన దేశంలో ఏమో తక్కువ ఉన్నది, కానీ ఆడ మాత్రం ఎక్కువ ఉన్నది. ఈ దేశంలో నాగరికత ఎంత డెవలప్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఎవరు చూస్తలేరు అనుకో, అయినా కూడా వాళ్ళు ఎలాంటి తప్పు చేయాలంట, పద్ధతులను కరెక్ట్ గా పాటిస్తారంట. అదే మన దేశంలో అనుకో, ఎవరు చూడకపోతే కచ్చరున్న తొక్కన పడేసి పోతూనే ఉంటారు. అందరికంటే ఫస్ట్ అయితే సిగ్నల్ చెప్పే చేసి వాడేస్తారు ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ లేకపోతే. కానీ అక్కడ మాత్రం నాగరికత ఖతర్నాక్ ఫాలో అవుతారంట. ఒకవేళ మనం ఇలా అనుకోవచ్చు, దేవుడు ఐస్లాండ్ పురుషగా నిర్మించిండేమో అందుకే ఇంత ఖూబ్సూరత్ ఉన్నది, ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నది అని. అలా అనుకోవడంలో అసలు తప్పలేదు, ఎందుకంటే ఈ ఐస్లాండ్ లో మస్తు మస్తు ప్లేసెస్ ఉన్నాయి, అందమైన ప్లేసెస్ ఉన్నాయి. ఈ ఎలాంటి దేశం అంటే, మీరు ఎక్కడ చూసినా మీకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బీచెస్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ క్రియేచర్స్, నేచర్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఐస్లాండ్ యొక్క ఆఫీషియల్ పేరు రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్ అంట. ఇది అట్లాంటిక్ మహాసాగరం ఇంకా గ్రీన్లాండ్ మధ్యలో ఒక చిన్న ప్రదేశం అనమాట ఐస్లాండ్ అనేది. ఈ దేశం కేవలం దునియాలోనే కాదు, యూరోప్ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ అన్నమాట. ఈ దేశం బ్యూటీనెస్ కోసమే డైలీ డైలీ మస్తు పాపులారిటీ పొందుతుంది. అందుకే ఎవ్రీ ఇయర్ ఈ కంట్రీలో 3 million కంటే ఎక్కువ మంది తిరగడానికి వస్తారు, ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇక మీరే అర్థం చేసుకోండి ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయో ఇక్కడ. సో ఓన్లీ టూరిస్ట్ అనే కాదు, ఈ దేశం అనేది దునియాలోనే పెద్ద పెద్ద కంట్రీస్ లో ఇది కూడా ఒక కంట్రీ కింద లెక్క చేస్తారు అనమాట. ఇంకా వే ఆఫ్ లైఫ్ తీసుకుంటే, అంటే బతుకుతీరు తీసుకుంటే, దునియాలోనే 9th అంట దీని ప్లేస్. ఇక మీరే అర్థం చేసుకోరు, దునియాలో 191 కంట్రీస్ ఉన్నాయి. సో ఇది అంటే 9th అంటే మంచిదే కదా. అంతేకాదు, ఈ దేశం దునియాలో ర్యాంక్ 13 డెవలప్డ్ కంట్రీలా, ఇది కూడా గ్రేటే కదా. ఈ యొక్క దేశాన్ని మనం అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడాలంటే, ఇవి కూడా ఉన్నాయి కొన్ని ఫ్యాక్ట్స్ చూడండి. ఈ కంట్రీలో ఆడవాళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ స్ట్రీట్ డాన్సర్ ఇన్ బార్ బ్యాన్ అన్నమాట. అట్లా ఎందుకు బ్యాన్ చేస్తారంటే, ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం నుంచి ఎవరైనా పురుషులు వచ్చారు అనుకోర్రి, వాళ్ళు ఇక్కడ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వాళ్ళకి $5,000 గిఫ్ట్ కూడా ఇస్తారంట. ఈ దేశంలో ఎక్కడ కూడా మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ అనేది కనిపించదంట. అంతేకాదు, ఈ దేశంలో అంటే ఒక దోమ కూడా ఉండదంట. ఓ, మీరు విన్నది నిజమే, మనమే కూడా దోమలతో చచ్చిపోతున్నాం, కాయలు పెడుతున్నాం, మస్కిటో కాయలు పెడుతున్నాం, ఆడ మాత్రం ఒక్క దోమ కూడా ఉండదంట. ఫ్రాన్స్ తర్వాత ఇదే దేశం అంట ఒక్క దోమ కూడా లేని దేశం. ఇక పర్ క్యాపిటల్ లెక్కల్లో చూసుకుంటే ఐస్లాండ్ దునియాలోనే అందరికంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే దేశం అంట. ఇంకా అల్యూమినియం ప్రొడ్యూస్ చేసే దాంట్లో 11th అంట దునియాలో. సో ఇది కూడా పెద్ద బిజినెస్ ప్లాట్ఫామ్ ఉన్నది ఆడ. ఈ దేశ ప్రజలు అంట చాలా హార్డ్ వర్కింగ్ అంట. ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే, ఈ దేశం యూరోప్ లో ఉన్న అన్ని కంట్రీస్ కంటే ఎక్కువసేపు వర్క్ చేసే దేశం ఇదేనంట. అంటే ఎక్కువ వర్కింగ్ అవర్స్ లెక్క ప్రకారం చూసుకుంటే వీళ్ళంట వారానికి 45 గంటలు పనిచేస్తారంట. ఈ దేశంలో యూజ్ చేసే కరెన్సీని ఐస్లాండిక్ క్రోనా అని చెప్తారు అనమాట. ఐస్లాండిక్ క్రోనా మన భారతదేశం రూపాయిని కంపేర్ చేసుకుంటే ఆడ 1 rupee, ఇక్కడ ఏమో 1.80 rupees అంట. ఇంకో ముఖ్యమైన ఫ్యాక్ట్ చూడండి, జూన్ ఇంకా జూలై నెలల ఇక్కడ అంట 24 గంటలు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడంట. అసలు చిమ్మ చీకటే కాదంట. ఈ దేశంలో మనుషులు నీళ్ల కంటే ఎక్కువ కూల్ డ్రింక్లు బీర్లు మందులు ఎక్కువ తాగుతారంట. కమ్సే కమ్ రోజుకి 5 to 6 liters తాగేస్తారంట. అంతేకాదు, ఐస్లాండ్ అంట దునియాలోనే టాప్ 3rd కంట్రీ అంట కాఫీ తాగే దాంట్లో.
అమెరికా ఫస్ట్ ప్లేస్ అనుకో, దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఉంది తెలియదు, కానీ థర్డ్ ప్లేస్ మాత్రం ఐస్లాండ్ అంట. ఈ ఐస్లాండ్ దేశం యొక్క రాజధాని రిగ్జావిక్ అంట. అంతేకాదు ఈ యొక్క రాజధాని ఉంది కదా ఆ కంట్రీలో అందరికంటే పెద్ద సిటీ కూడా అదే. అంతేకాదు ఈ యొక్క సిటీలోనే మొత్తం కంట్రీది 60% పాపులేషన్ ఈ యొక్క సిటీలోనే ఉంటదంట. ఇక మీరే చూడరు ఎంత పాపులేషన్ ఉంటుందో ఆడ. అంతేకాదు 2014 ఈ సిటీకి దునియాలోనే అందరికంటే స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అవార్డు కూడా వచ్చిందంట. అంతేకాదు నార్డిక్ ఎన్వైరాన్మెంట్ ప్రైజ్ కూడా ఈ దేశానికే దక్కిందంట. ఈ దేశంలో అందరికంటే పాపులర్ ఫుడ్ స్కైర్ కంపెనీది అంట. దాన్ని వీళ్ళు మస్తు తింటారంట, ఇష్టంతో తింటారంట ఈ కంపెనీ ఫుడ్. దాంట్లో మంచి మంచి ప్రొడ్యూస్ ఉంటాయంట. ఈ ఫుడ్ కేవలం ఐస్లాండ్ లో మాత్రమే దొరుకుతుందంట. ఈ దేశంలో అంట మీకు రైలు గానీ మెట్రో గానీ చూడడానికి కనిపించదంట, అసలు ఉండనే ఉండవంట. ఇంకో విషయం, ఈ దేశంలో అంట క్రైమ్ మాత్రం చాలా చాలా తక్కువ అంట. అందుకే ఈ యొక్క ఫస్ట్ దేశం, ఈడ పోలీసులు కూడా సాటర్డే సండే లీవ్లు కూడా తీసుకుంటారంట. ఈ ఐస్లాండ్ యొక్క దేశ పాపులేషన్ జస్ట్ 3,64,134 అంట. ఇంకా ఈ దేశం అంటే సైజ్ లా 171 ర్యాంక్ అంట దునియాలో. వాళ్ళ మొత్తం కంట్రీ పాపులేషన్ మన సగం హైదరాబాద్ అంతా కూడా లేదు చూడండి. ఒకవేళ ఏరియా గురించి మాట్లాడితే దీని యొక్క ఏరియా జస్ట్ 1,03,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంట. ఒకవేళ కంట్రీ యొక్క సైజ్ ని మనం లెక్క పెట్టుకుంటే ఈ యొక్క కంట్రీ ర్యాంక్ 106 కి వస్తుంది అంట. $19 billion ఉన్న ఈ కంట్రీ జిడిపి దునియాలో 142 ర్యాంక్ కి వస్తుంది అంట. ఈ దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇంకా ఎంత తెలుసా? $55,190 అంట. ఈ పర్ క్యాపిటల్ ఇది దునియాలో 14th ర్యాంక్ అంట. ఇంకో వింత విచిత్ర ఫ్యాక్ట్ ఏంటంటే ఈ దేశంలో ప్రతి 10 మనుషుల ఒకడు తన ఓన్ బుక్ ని రిలీజ్ చేస్తారంట మార్కెట్ లో, అంటే ఓన్ గా రాసి రిలీజ్ చేస్తారంట. ఇది లెక్కేసుకుంటే పర్ క్యాపిటల్ వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ అంట. ఇంకో విషయం, ఈ ఐస్లాండ్ లో 30 యాక్టివ్ వాల్కనైజ్ కూడా ఉన్నాయంట చూడూరి, అది కూడా కొంచెం డేంజరే, కాకపోతే అవి ఉన్నాయి అక్కడ. ఇంకో వింత విచిత్ర మాట ఏంటంటే ఐస్లాండ్ లో ఉన్న వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళ సర్నేమ్ ఉండదంట, కులం గోత్రం ఏమి ఉండదు, జస్ట్ వాళ్ళ ఫాదర్ పేరునే సర్నేమ్ గా వాడుకుంటారంట. 2016 అంట ఐస్లాండ్ లో 100% పీపుల్స్ ఇంటర్నెట్ యూజ్ చేస్తారంట. కాకపోతే ఇప్పుడు 2020 కొంచెం తగ్గి 98% అయిందంట. అంటే ఆ దేశంలో 98% పాపులేషన్ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తారు, చాలా గ్రేట్ కదా. 1998 దాకా ఈ కంట్రీలో బీర్ తాగడం నిషేధం అంట, కాకపోతే ఇప్పుడు అన్ని నడుస్తున్నాయి అనుకోరి. ఈ దేశం యొక్క కాలింగ్ కోడ్ +354, ఇంకా డొమైన్ నేమ్ .is, మన ఇండియా ఏమో .in కదా, అక్కడది .is అంట. ఫాల్కన్ బర్డ్ ఉంటది కదా, ఆ బర్డ్ అంట ఆ దేశం యొక్క రాష్ట్ర పక్షి అంట. ఈ దేశం యొక్క నేషనల్ పువ్వేమో మౌంటైన్ ఎవెన్స్ అంట. ఐస్లాండిక్ ట్రీ కి ఈ దేశం యొక్క నేషనల్ ట్రీ అని చెప్పుకుంటారంట. హ్యాండ్ బాల్ ఉంటది కదా స్పోర్ట్, ఆ గీ యొక్క స్పోర్ట్ అంట ఆ దేశం యొక్క నేషనల్ గేమ్ అంట. యూరోప్ లో అందరికంటే పెద్ద ఐస్ కి సంబంధించిన ప్లేసెస్ అది ఐస్లాండ్ లోనే ఉందంట. ఈ దేశంలో ఇంకో విచిత్రం ఏంటంటే ఇంట్లో ఎలాంటి పెట్స్ ని పెంచొద్దంట, లైక్ పిల్లి గానీ కుక్క గానీ ఇంకేమైనా గానీ మీరు మాత్రం వాటిని పెంచొద్దంట ఇంట్లో, పెంచితే అది ఇల్లీగల్ అంట. ఐస్లాండ్ యొక్క పేరు దునియాలోనే ఈకో ఫ్రెండ్లీ కంట్రీ కింది కూడా వస్తుందంట. ఇది చూడరు ఎంత ఫ్రీగా ఉంటారు అక్కడ. ఈ యొక్క కంట్రీ వేరే ఏ కంట్రీస్ తోని టచ్ లో లేదు, ఎందుకంటే ఈ దేశం యొక్క 4 పక్కల కేవలం వాటర్ మాత్రమే ఉన్నాయి. ఈ యొక్క దేశం అంట 1000 ముందు ఫౌండ్ అయిందంట. ఆ టైంలో నౌరోజియన్ సీఫర్స్ ఇంకా అడ్వెంచర్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఈ దేశంలోకి వచ్చిర్రంట, అంటే ఈ ల్యాండ్ లకు అడుగు పెట్టిర్రంట. అంతకుముందు ఇది ఉంది అని కూడా ఎవరు తెలియదంట. ఇక ఆ తర్వాత కొన్ని 100 వరకు ఈ నౌరోజియన్ వాళ్ళు పరిపాలించిర్రంట. 1262 నుంచి 1944 దాకా ఈ యొక్క ఐస్లాండ్ అనేది నార్వే యొక్క పార్ట్ అంట. ఇక ఆ తర్వాత 17 June 1944 కి ఇది ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయింది, అదే ఐస్లాండ్. ఈ యొక్క మొత్తం ఐస్లాండ్ లా ఎక్కడ కూడా ఫారెస్ట్ అనేది లేదంట. ఎప్పుడైతే ఈ యొక్క కంట్రీని డెవలప్ చేయడం స్టార్ట్ చేసిరో ఆ టైంలో కేవలం ఫాక్స్ అనేది ఉంటుండే అంట ఈ నక్క. కాకపోతే ఇప్పుడున్న సమయంలో ఇక్కడ 1000 కంటే ఎక్కువ యానిమల్స్ ఉన్నాయంట. ఈ దేశంలో చాలా వరకు పూల్స్ ఉన్నాయంట, అందులో మస్తు అని స్నానం చేస్తారంట. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే అందులో స్నానం చేసే ముందు వాళ్ళు బాత్రూమ్ లో ఫస్ట్ స్నానం చేసి ఆ తర్వాత ఇంట్లో దిగాలంట. ఐస్లాండ్ లో అందరికన్నా పాపులర్ మ్యూజియం పీనస్ మ్యూజియం అంట. ఐస్లాండ్ లా కమ్సే కమ్ 11% జాగా మొత్తం ఐస్ అంటే మంచుతోనే కవర్ అయ్యి ఉందంట. అందరికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఐస్లాండ్ లా నా ఆర్మీ ఉంది, నా నేవీ ఉందంట, అంతేకాదు ఎయిర్ ఫోర్స్ కూడా లేదంట చూడరు. కనీసం చూడరు ఎంత ఫ్రెండ్లీ కంట్రీ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఐస్లాండ్ గురించి నమ్మలేని ఫ్యాక్ట్స్, మీకు ఖచ్చితంగా నచ్చినాయి అనుకుంటా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కుర్రి. నేను మళ్ళా మళ్ళా మీ ముందు మంచి మంచి వీడియోస్తో వస్తా. అప్పుడు వరకు థ్యాంక్ యూ, గుడ్ బై, టేక్ కేర్.